हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन की गोदावरी जिले गुर्तकोचे मुझे स्वीट पूतरेकलू काजालू मावड़ी तंड्रा ताटी तंड्रा मैं रेगुवड़ियाल इट्लांटि चाला अक्कड फेमस अन्नमाट वेज कर्रीस कूडा फेमस अट्लाने नॉन वेज कर्रीस कूडा चाला फेमस उन्नायि अक्कड आटिट्लो ओकटि वेज कर्री अन्नमाट बूडिदि गुम्मडिकाय वडियाल पुलुसु एला चेयालो चूपिस्तानु। కింద సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియోస్ పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ వస్తుంది। ఉల్లిపాయలు 1 కప్పు, గుమ్మడికాయ వడియాలు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మినపప్పు, శనగపప్పు, నూనె, salt, chili powder, చింతపండు పులుసు, బెల్లం తురుము, टमाटो मुक्कलु, जीलकर्र पोड़ी, धनियाल पोड़ी, कड़ाई पेट्टुकोनी वडियाल्नी फ्राई चेयाली डीप फ्राई। चिन्न मिनपिंडि वडियालकु मल्ले मनकि ई लाइट ब्राउन कलर लोकि वस्ते वच्चेंत वरकु फ्राई चेयाली। ఈ వడియాల్ని విడిగా కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి పప్పులో కాటిట్లోకి। ఇప్పుడు మొత్తం వేగినీయి తీసి ఒక గిన్నెలోకి పెట్టుకొని పక్కన ఉంచాలి। మరొక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 మిరపకాయ తుంపులు, 2 ఆవాలు 1/2 స్పూన్, శనగపప్పు 1/2 స్పూన్, మినపప్పు 1/2 స్పూన్, పసుపు కొంచెం, జీలకర్ర 1/2 స్పూన్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 1 కప్పు, కరేపాకు కొంచెం, ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు మగ్గించాలి, టమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు 1 స్పూన్, కారం 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, టమాటో ముక్కలు సాఫ్ట్ అవ్వాలి, ఇప్పుడు ముందుగా ఏంచి పెట్టుకున్న గుమ్మడికాయ వడియాలు వేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి। నేను 50 గ్రాముల చింతపండుని పల్ప్ తీసి పెట్టుకున్నాను, అది వేసాను। అట్లానే 250 ml వాటర్, బెల్లం తురుము లేదా బెల్లపు పొడి 1 స్పూన్, మూత పెట్టి మగ్గనివ్వాలి। ముక్కలనేవి మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేయాలి। అట్లానే కొంచెం చిక్కగా అవ్వాలి చింతపండు పులుసు అనేది। ముక్క అనేది చింతపండు పులుసులో ఉడకటం వలన వడియాలు టేస్టీగా బాగుంటాయి। దీని కాంబినేషన్ కింద ముద్దపప్పు, వైట్ రైస్ చాలా బాగుంటుంది। ఇంకా మొత్తం దగ్గర పడింది, బూడిద గుమ్మడికాయ వడియాల పులుసు రెడీ।